మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది. జెసిక, మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది. వై మేడం, ఇక్కడ సోషల్ టీచర్ లేరా? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అతను ఒక వేస్ట్ ఫెలో, స్కూల్ ఎగ్గొట్టేసి సినిమాలకు వెళ్తాడు. తప్పు సార్. మూర్తి, జెసికాకి 6th ఏ సెక్షన్ చూపించు. మూర్తి ఎందుకు మేడం? నేను తీసుకెళ్ళి చూపిస్తా. మేడం ప్లీజ్ దిస్ వే. చూసారా సార్ ఎక్స్ట్రాలో? హాయ్, ఐ మానంద్, సోషల్ సైన్స్ టీచర్. యా, తెలుసు. మీది ఫ్రాన్సే కదా? కాదు, అది ఏంటి? లేదు, మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్గా ఉంది. యాక్చువల్లీ మీరు మాట్లాడడం వల్లే తెలుగుకి వెలుగొచ్చిందండి. వాట్ యు వాంట్? మీ మొబైల్ నెంబర్ ఇవ్వగలరా? మొబైల్ నెంబర్? హౌ కెన్ యు ఆస్క్? ఆర్ యు టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ బికాజ్ ఐ యామ్ ఎ ఫారినర్? కొంచెం కూడా సెన్స్ లేదా? నువ్వెలా టీచర్ అయ్యావ్? యూస్లెస్. సెన్స్ లేదా? హలో, ఎంత మాటనేసింది. మన టైం బాగుండి ఎవ్వరు చూడలేదు. Are you sure you want to sell your father's land? Mom, you know my situation. You know my London restaurant's in debt. You already sold everything we had. Let's keep this land. It's our only connection to India. Even if we live here for under 50 years, we'll still be foreigners to them. Hi, Dad. Where have you been, darling? I was at school. I've joined as a teacher. Teacher? Yes. Here? Hmm. We're all moving back to England once this land has been sold. Do you really want to live with those incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావా నువ్వు? బుక్స్ లో కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు. అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్? నీ కనీసం 5th క్లాస్ ఎక్కడుందో తెలుసా? నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు. మేడం, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మేడం, నేను డిస్కస్ చేయట్లా, తిడుతున్నాను. అనవసరంగా కెలికినట్టున్నాను. జెసికా వచ్చి 3 రోజులైంది. తన నంబర్ తీసుకుని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి. చేసావా? లేదు. అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు, అంతే కదా? గివ్ మీ అన్ ఆన్సర్. డైనోసార్ ప్రిన్సిపల్ డాలోసి మనోరల్. గుడ్ మార్నింగ్ సార్. ఆవిడ ఎప్పుడూ అంతే, డోంట్ మైండ్, ఆన్సర్ మీ అంటారు. ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు. ఈగోయిస్ట్. నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను. ఎవరెవరికి ఆన్సర్ తెలీదో వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను. కనీసం అప్పుడైనా వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా. అందుకే పిలిచి. సారీ, ఐ మిస్అండర్స్టూడ్ యు వెన్ యు ఆస్క్డ్ ఫర్ మై ఫోన్ నంబర్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కిడ్. అవునండి. మీది ఏరియా? ఫ్రెంచ్ కాలనీ. ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే. సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్, ఆస్క్ మీ. మన ఏరియాలో మంచి వెజిటేబుల్ షాప్ ఉందా? ఉంది. మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి. ఆఫ్ కోర్స్. హలో గణపతి. ఫ్రెంచ్ ఫ్రెండా? ఏ, బ్రిటిష్ రా. ఓహో, తనకేం కావాలో చూడు. ఏం కావాలమ్మా? 1 కిలో టొమాటో. టొమాటో. 1 కట్ట తోటకూర. తోటకూర అందుకోమ్మా, తోటకూర. ఆ వెజిటబుల్ నేమ్ నాకు తెలుగులో తెలీదు. అయితే అది ఇంగ్లీష్లోనే అడగండి, ఆయనకు అన్నీ తెలుసు. అయినా మా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడారని నాకు నచ్చారు, అందుకే ఆయన్ని చేసుకున్నా. గివ్ మీ బాటిల్ గార్డ్. ఏంటి బాటిల్ గార్డ్? క్రికెట్ గార్డ్ తెలుసు, బాటిల్ గార్డ్ అదే కదా, బాటిల్ గార్డ్. బాటిల్ గార్డే కావాలి. క్యారెట్, బీరకాయ ఇవేమో వద్దా? వద్దు, బాటిల్ గార్డ్ ఒకటే. పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా. ఇక్కడున్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్. టొమాటోలు అడిగారు, ఇచ్చాను. తోటకూర అడిగారు, ఇచ్చాను. సేమ్ అలాగే, బాటిల్ గార్డు ఇస్తావు, తీసుకుంటుంది. ఇస్తాను, కంగారు ఎందుకు? తెలియకపోతే
తెలియదని చెప్పరా? ఏమండి మీకు నిజంగానే బాటిల్ కాడ్ అంటే ఏంటి తెలియదా? లేదు బుజ్జి, అదేంటో నాకు తెలుసు. రై, ఈరోజు శుక్రవారం, నేను వ్రతం, బాటిల్ కాడ్ ముట్టుకోవద్దు. అయితే ఓ పంచే, అది ఎక్కడుందో చెప్పు, అక్కే గారు తీసిస్తారు. తనకు కోసమే వ్రతం చేస్తున్నా, తను ఎలా ముట్టుకుంటుంది? పోనీ నువ్వు ఇవ్వు, నీకు తెలియదా? బాటిల్ కాడ్ వల్ల నాకు చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయిరా. మా బామ్మ తినే చనిపోయింది. బామ్మ చనిపోయింది. ఇట్స్ ఫైన్, మీకు తెలియదు అంటే నేను తీసుకుంటాను. లేదు, తెలుసు తెలుసు. వాడికి తెలియదు, నాకు తెలుసు. నాకు తెలుసు అండి, వాడికే తెలియదు, నాకు తెలుసుగా. ఓహో, గూగుల్ లో సెర్చ్ చేస్తాను. చెయ్యి చెయ్యి గూగుల్. నా దాంట్లో అసలు డేటా లేదు, నేనేదో మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే. అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్? నాకు చెప్పు, నేను వేసుకుంటా. నార్మల్ మెసేజ్ రా. నార్మల్. గుడ్ ఈవినింగ్ సార్. హలో మ్యామ్. మహేష్ కరెక్ట్ టైం కి వచ్చారా? రే వెళ్ళి బాటిల్ కార్డ్ తీసుకురారా. ఏంటి సార్? బాటిల్ కార్డ్ రా చంటబ్బాయి, వెళ్ళి తీసుకురా. అయ్యో సార్, మీరుండగా నేను ఎలా తెస్తాను? మీరే కదా సార్ నాకు అన్నీ నేర్పింది, నిజాయితీ, ప్రేమ, చదువు. కావాలంటే బుడన వేలు అడగండి సార్, ఇచ్చేస్తాను. కానీ ఆ బాటిల్ కూడా మాత్రం అడగదు సార్. ఆ బాటిల్ కూడా మాత్రం అడగదు సార్. బాడీ ననమ్మకుండా బాటిల్ కడితేనే చనిపోయింది. ఇట్స్ ఓకే, ఐల్ టేక్ ఇట్. నో నో నో, వెయిట్ వెయిట్ వెయిట్, ఐల్ టాక్ టు హిమ్, ఐల్ ట్రై హిమ్. గణ, బాటిల్ కడిచ్చేరా? రతరా, ఊరుకోండి, వ్రతం పోతే పోనివ్వండి, ఆ బాటిల్ కార్డ్ ఏదో తీసి ఇచ్చేయండి. నాకు బాటిల్ కార్డ్ కంటే వ్రతం ముఖ్యమా? అన్నా ఓ సొరకాయ ఇవ్వు. కార్డ్తో రే, ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ ఇవ్వు అంటున్నావు. ఏం జరిగితే నాకేంటి, నాకు సొరకాయ కావాలి. అన్నా ఓ సొరకాయ ఇవ్వు. రే, ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు, రే ఆడగదరా. నేను మేవురా, అయితే నేను నీకు బాటిల్ కార్డ్ అంటే ఏంటో తెలుసా? అది తెలుసుకొని ఏం చేయాలి నేను? నాకు సొరకాయ కావాలి. అన్నా సొరకాయ ఇవ్వద్దు కణ. ఇవ్వన్నా ఇవ్వద్దు కణ. మర్యాదగా బాటిల్ కార్డ్ తీసుకెళ్ళు. అన్నా ఎవడ నాయుడు, పిచ్చోలా మాట్లాడుతున్నాడు. తమ్ముడు నీకు ఇవాళ ఎందుకు ఏమరా? ఇదే నేను అడిగిన సొరకాయ. బుజ్జి, ఇది బాటిల్ కార్డ్, ఇది బాటిల్ కార్డ్. అవునరా, నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ, మాలాంటి ఎలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్. ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా. బుజ్జి, అదే బుజ్జి బాటిల్ గార్డ్. అన్నా అకౌంట్ లో రాసుకో అన్నా. శ్రావణ శుక్రవారం, మీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలియదు కదా? లేదు బుజ్జి, నాకు తెలుసు, నాకు తెలుసు. అబద్ధం ఆడుతున్నాడమ్మా, ఆడికి ఇచ్చి గార్డ్ తప్ప ఏ గార్డు తెలియదు. డబుల్ రా. హే, యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు. వాడికి తెలుసు అని టెస్ట్ చేశా, వాడికి తెలియదు. పూర్ ఫెలో, వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు. ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా. బాటిల్ కార్డ్ అంటే తెలియకుండా. నవ్వేసింది 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 నవ్వేసింది. ఎస్. ల్యాండ్ కబ్జా చేస్తే కేసు ఎడమేంట్రా? కలికాలం భూపతి, 10,000 గజాల సైట్ అన్నావు, 7,000 గజాలే ఉంది, ఏం చేయమంటావు? అవునా, సరే వదిలే, నేను చూసుకుంటాను. నడుస్తూ మాట్లాడుకున్నావు అన్నా. లైఫే ఒక పెద్ద డిప్రెషన్లా ఉందన్నా, రోజు లేవాలంటేనే చాలా భయంగా ఉందన్నా. లేవకరా, ఎందుకు లేస్తున్నావు? ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈ ఒక్క ల్యాండ్ పోతే మొత్తం పోయినట్టేనా? చూడు, వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్లోకి తోసేసానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయొద్దు. నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా అన్న. నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న, దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న. అదెక్కడుందిరా? ఊరుకోనా. అందుకు కాదురా, సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి. విలియమ్స్ గారు రండి రండి, ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసులు. అరే అన్నా, వీడికి ఇంకో ల్యాండ్ ఉందట, వెంటనే అడ్రస్ తీసుకో, ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది. నమస్కారం సార్. ఏంటి ఇదంతా? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నీకు నీ ల్యాండే కదా కావాలి, ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండ్ని నువ్వే పట్టుకెళ్ళు సింపుల్ గా. ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు చాలా పనుందయ్యా. మర్యాదగా ఇక్కడి నుంచి పోరా. మర్యాదగానా? రే, ఇటు రండి రా, ఇటు రండి రండి రండి. విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు, చూద్దాం రండి రండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజల్ని న్యాయం అడుగుదాం, ఈ పిల్లని అడుగుదాం. కన్నా, ఈ తెల్లోళ్ళంతా మన దేశం వదిలి ఎప్పుడు పోయారా? August 15, 1947. చూసావా, చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు. అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది. అన్ని దేశాలని ఆక్రమించుకుని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా. I'm going to the police station. Police?
సార్ ని పోలీస్ స్టేషన్ దగ్గర దింపే. ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణ అని ఒకడు ఉంటాడు, ఆడి కంప్లైంట్ ఇవ్వు, తీసుకోడు. అప్పుడు మన పేరు చెప్పు, వెంటనే తీసుకుంటాడు. ఓకే, అది మన రేంజ్.